పైన కోపం లేదన్నయ్యా, మీరు నాకు మేలే చేశారు. మీరు అలా నన్ను బావిలోకి తెయ్యకుండా నేను ఇంత ఇదిగా నేను తయారై ఉండేవాడిని కాదు. మీ వల్లే కదా ఇలా తయారై అంటే ఇంతకు ఏం జరిగిందిరా అని అంటే, అప్పుడు మీరు తోసేశారుగా, నేను బావిలో పడిపోయినా. బావిలో పడిపోదానే నాకు ముందు స్పృహ లేదన్నమాట. నేను స్పృహ వచ్చే లోపల ఒక ఆమ గుళ్ళో తల పెట్టుకొని ఆమె కూర్చోనింది. ఇలా చూశాను నేను, ఆమె దేవకన్యలా ఉంది, ఎంత అందం ఉందో. ఆమె దేవకన్యే, దేవలోకం నుంచే వచ్చిందంట. ఎంత చాలా అందంగా, ఎంత బాగుందో ఆమె తెలుసా అని అంటాడు. అలాగా ఇంకా ఏం జరిగితే చెప్పు చెప్పు అంటే, అలా ఆమె నన్ను లేపి నన్ను నువ్వెవరు దయ్యానేవా అంటే, కాదు అని ఆమెకు ఆమె ఎందుకు ఆ విధంగా బావిలో ఉండిందో ఆమె కథ చెప్పిందన్నమాట. అలాగా చెప్పు చెప్పు అంటే, సరే అన్నయ్య కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి అతను కథ చెప్తూ ఉన్నాడు. బావిలో ఆమె చెలికెత్తలు ఇలా వనవిహారానికని వచ్చిన్నారంట. అలా వస్తూ ఉంటే పైన పోతూ ఉన్నారంట. పోతూ ఉంటే కులను పువ్వుల తోట అంతా కనిపిస్తే వాళ్ళకు అది చూస్తానే భూలోకంలో ఎంత అందంగా ఉన్నాయే పూల చెట్లు, ఈ వనం చూడవే ఎంత అందంగా ఉందో, పోదాం రావే, అబ్బా ఆ కులను చూడవే, నాకు అందులో స్నానం చేయాలనుంది, రాండి అనని చెలికెత్తలతో సహా పిలుచుకొని